వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటానంటే వద్దనే పార్టీ ఉందా అని ప్రశ్నించారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ శర్మిల. సీఎం కేసీఆర్ కూడా తనను వద్దు అని అనలేరని ధీమా వ్యక్తం చేశారు. విలీనం చేయడానికి కష్టపడాల్సిన అవసరం లేదన్న శర్మిల బీఆర్ఎస్ ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. తెలంగాణలో అభ్యర్థులను తయారు చేసి పోటీ చేస్తామని చెప్పారు. పార్టీ పేరులో తెలంగాణ అన్న పేరుంది. ఇలా ఒక పార్టీలో తెలంగాణ పేరు ఉండడము ఎవరికి ఇష్టం లేదా? మరి ఇంత కష్టం చేసింది నేను దేనికి? ఇంకో పార్టీలో విలీనం చేసేదానికే అయితే ఇంత కష్టం నేను చేయాల్సిన అవసరం ఉందా? విలీనం చేయడానికి ఏ పార్టీకి నేను అసలు ఏ పార్టీలో చేరతానంటే ఏ పార్టీ వాళ్ళైనా నన్ను వద్దనేటోళ్ళు ఆ రోజు లేరు ఈ రోజు లేరు కదా. నేను కాంగ్రెస్ పార్టీలో చేరతానన్నా, బీజేపీ పార్టీలో చేరతానన్నా, ఆఖరికి కేసీఆర్ దగ్గర చేరతానన్నా వద్దనేటోడా? కేసీఆర్ గారు కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అలా కాకుండా కింద మీద పడి ఒక మహిళనై ఉండి 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాక ఇప్పుడు విలీనం అన్న మాట మాట్లాడుతున్నారే, ఇది అవమానంగా లేదా? దయచేసి విలీనం అన్న పదం వాడకండి. విలీనం అన్న పదం వాడి ఒక మహిళను చేసిన కష్టాన్ని అవమానించకండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో తెలంగాణ అన్న పేరుంది.